తెలంగాణలో వారం నుండి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నిరంతరం కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా తెలంగాణలో ఏర్పడిన వర్షపాతం లోటు తీరినట్టేనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే 3-4 రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండి సూచించింది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ హస్సన్ శ్రేణులకు పిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 3-4 రోజుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయని, ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో ఎలాంటి నష్టం జరగకుండా వారికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలు పంచుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో అన్ని జలమయమయ్యాయని, ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని రేవంత్ తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరి వరదలతో మంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక పిల్లలకు పాలు ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంట వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకే కొన్ని జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.